పాకిస్తాన్ ఉగ్రవాదులు రామ మందిరం ఒక్క ఇటుక కూడా తీయలేరని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు పూర్తి భద్రత మధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోందని చెప్పారు రామమందిర దర్శనానికి వచ్చే భక్తులకు కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రత కల్పిస్తామని వెల్లడించారు రామ మందిరం ఉగ్రవాదుల రెక్కీపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ రామ మందిరంపై ఇప్పుడే పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా ఇప్పటికీ అక్కడ రెక్కి నిర్వహించారన్న దీనిపై మనతో మాట్లాడడానికి కూడా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అమిత్ షా వెళ్ళి ఎప్పుడైతే రామ మందిరం ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన కొంతమంది ఉగ్రవాదులు కూడా దాన్ని ఖచ్చితంగా కూడా అక్కడ టెర్రరిస్ట్ అటాక్ చేస్తామంటున్నారు భద్రతా పరంగా ఎట్లా చూడవచ్చు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతా విషయంలో ఎట్లాంటి లోపాలు కానీ ఎట్లాంటి ఛాన్సెస్ కానీ ఇస్తుందని నేను అనుకోవట్లేదు నూటికి నూరు శాతం రామ మందిరాన్ని ప్రొటెక్ట్ చేస్తాం రామ మందిరం మీద రెక్కి కాదు రామ మందిరంలో ఇటుకను కూడా ఎవడు ముట్టుకోలేడు అట్లాంటి పిచ్చి ప్రేలాపనులు పిచ్చి పనులు ఎవడన్నా చేస్తే ఖచ్చితంగా వాడికి సమాధానం దొరుకుతుంది కనీసం డెడ్ బాడీలు కూడా దొరికాయి దొరుకుతాయని నేను అనుకోను అందుకని హిందూ సమాజం భారత సమాజం అంతా కోరుకుంటుంది రామ మందిర నిర్మాణం జరగాలి రాముని ఒక దేవుడిగా కాకుండా ఒక ఆదర్శ పురుషుడిగా ఆయన ఆయాంలో జరిగినటువంటి పాలన ప్రజలకి మేలు చేసేటువంటి రీతిలో ఉందనేది ప్రపంచమంతా శ్లాఘిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రజాస్వామిక నాయకుడు రాముడు అట్లాంటి ఒక గొప్ప దేవుడిగా శ్లాఘించబడుతున్నటువంటి వ్యక్తికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గుడి కడతా ఉంటే గోధుమపిండి అమ్ముకునే శాతగానోళ్ళు మంచి లేని లేనోళ్ళు పెట్రోల్ లేని దేశంలో పుట్టినటువంటి కొంతమంది తీవ్రవాదులు వచ్చి భారతదేశంలో ఆ గుడికి ఏదో రెండు ఇటుకలు వీక్తామని ప్రయత్నం చేస్తే ఎన్ని ఇటుకలతోటి కట్టినామో అన్ని ముక్కలు ముక్కలు చేసి పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎంత సున్నితమైన ప్రాంతం అంత భద్రత ఉన్నాం కూడా ఎలా నెక్కి ఎలా రెక్కి నిర్వహించారంటారు ఇప్పుడు నూట ముప్పై కోట్ల మంది ప్రజలకి నూట ముప్పై మంది పోలీసులను కాపలా కాపలగాయలేమన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశం లోపల తప్పు చేయడానికి వచ్చినాడు ఒకడు ఇద్దరు దొంగ దెబ్బ తీస్తూనే ఉంటాడు అది జరుగుతూనే ఉంటుంది బట్ అప్పటికే భద్రతా దళాలు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నీ కూడా షార్ప్గా బిహేవ్ చేసినాయి అక్కడికి వచ్చి రెక్కి చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని ఎన్కౌంటర్లో అతమార్చడం కూడా జరిగింది ఇప్పుడు రెక్కి నిర్వహించారు ఒకవేళ టెంపుల్ ప్రారంభమయ్యాక చాలామంది ప్రజలు కూడా దర్శనం చేసుకునే ఉన్నాయి ఈవెన్ ఇప్పటికీ కూడా ట్యాబ్లెట్ కూడా లోపలికి తీసుకెళ్ళ తీసుకెళ్ళనివ్వడం లేదు ఎలా చూడవచ్చు అసలు ముందు ముందు ఏ విధంగా చూడద్దు నూటికి నూరు శాతం పూర్తి భద్రత మధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అవుతుంది ప్ర ఎవరైతే రామ మందిరాన్ని విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి భద్రత ఇస్తారు అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడికి వచ్చేటువంటి ప్రాణాలకి నూటికి నూరు శాతం భద్రత కల్పిస్తూ అక్కడ అందరికీ ప్రజలకి దర్శనార్థం ఆ గుడి అమిత్ షా గారు ప్రకటించినట్టు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి దాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఆపలేదనేది నాకు ఉన్నటువంటి విశ్వాసం ఇది ఈ రామ మందిరం కూడా పూర్తి భద్రత మధ్యనే కూడా అక్కడ భక్తులను అలవ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షుణ్యంక ఆ తనిఖీలు చేశాక కూడా లోపలికి పంపిస్తాయి ఎక్కడ ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా భద్రత కల్పిస్తామంటే ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు కెమెరామ్యాన్ వయస్తో శ్రీధర్